Breaking news Sustram, pending Billulapai, Telangana Governor, Nernayan Tiskunaru, Rendu Billulanu, Rastapati, Amodan Kosam Pumpin Governor, Rendu Billulanu, Tipi Pumpincher, Muru Billulanu, Amodinchi, Rendu Billulanu, pending Peter Marita Samacharam, a correspondent Rakesh and the star Rakesh. Telangana, Telangana Governor, the Kara, Billu, Tamil Nai, Nanki Billa, Amodan Kosam, Telangana, Provostan, Talasal of Titan Jessing, and Palu, Samarita Mandruda. Governor ki governor ichna padiki billu na avan telapaledu aithe ee roju matha moodu billulaku aamadan telapadam jarigindi aithe aidu billulaku kevalam moodu billulaku maatrame aamadan telaparu migitha rendu billulne tirigi pampicham jarigindi prabhutva malli aa billulaku sambandhinchi governor kunna sandehala nivrutti chesi malli aamadan kosam pampinchalsi untundi matha aamadinchina moodu billullo rendu billulne rashtrapati aamadan kosam పంపించడం జరిగింది. అయితే ఏ పిల్లలకు గవర్నర్ ఆమోదం తెలిపింది, ఐదు పిల్లలకు సంబంధించిన విషయాలు మరొకసారి తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో ఉమ్మడి ప్రవేశాలకు సంబంధించి గవర్నర్ పై చాలా ఒత్తిడి ఉంది. బిల్లుకు సంబంధించి ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ బిల్లుకు ఆమోదం తెలుపుకోవడం వల్ల యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేయట్లేదు, తద్వారా విద్యార్థులకు సరైన విద్య అందించట్లేదంటూ కూడా నిరుద్యోగులు చాలా మంది అనేక సార్లు కూడా ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ఈ బిల్లుకు బహుశా ఆమోదం తెలిపినట్టుగా కొంత అయితే సమాచారం అవుతుందని చెప్పొచ్చు. అంటే రాకేష్, ఇక్కడ రాకేష్ ఇవాళ సుప్రీం లో దీనికి సంబంధించి విచారణ జరగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపు తట్టింది, ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందట్లేదు. సో గవర్నర్ ఎటువంటి ఈ నిర్ణయం తీసుకోవటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం లో తలుపు తట్టింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు బిల్లులు మూడు బిల్లులు ఆమోదించారు కాబట్టి ఆ రెండు బిల్లులకు సంబంధించి మళ్ళీ విచారణ జరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏం జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు ఇక్కడ? ఖచ్చితంగా సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో బిల్లులకు సంబంధించి సాధ్యాసాధ్యాలపైన గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే తిప్పి పంపిన రెండు బిల్లులకు సంబంధించి కూడా ఎందుకు ఆ బిల్లులను తిప్పి పంపారనే దానిపైన కూడా సుప్రీంకోర్టు విచారణ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆ బిల్లులో ఏమేమి తప్పులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏం సవరించాల్సిందనే అంశాలు కూడా గవర్నర్ తరఫున అక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ అంశాలు కనుక ప్రస్తావిస్తే సుప్రీంకోర్టు దానికి సంబంధించి కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు. అయితే ఆ రెండు బిల్లులకు సంబంధించి అయితే అవి ఏ బిల్లులు ఉన్నాయనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా మారింది. ఆ బిల్లులు ఏదైనా తెలిస్తే గానీ దానిపైన పూర్తయి ప్రశ్నపెట్టే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి అయితే అధికారికంగా గవర్నర్ గారికి సమాచారం ఇవ్వకపోయినప్పటికీ మరి కొద్దిసేపట్లో అయితే పూర్తిలో ఐదు బిల్లుల్లో ఏ బిల్లులకు ఆమోదించారు, ఏ బిల్లులు తీసుకుంటారు అనేది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం చెప్పే కనిపిస్తా ఉంది. ఆ తర్వాత దీనిపైన ఫర్దర్ గా ఏం చేయాలి, సుప్రీంకోర్టు సంబంధించిన విచారణలో ఏ అంశాలు ప్రస్తావిస్తారని తెలిసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.